హాయ్ ఫ్రెండ్స్, నేను చరణ్ని మాట్లాడుతున్నాను. ఈరోజు మనం విజువల్ స్టూడియోలో ఒక ప్రాజెక్ట్ని చేయబోతున్నాం. ఓకే, ఇప్పుడైతే నేను విజువల్ స్టూడియోని ఓపెన్ చేస్తున్నాను. దీనిలో విజువల్ స్టూడియో ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ నొక్కుతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్, ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకుంటాం కదా లాంగ్వేజెస్, మనకి ఏం కావాలి అందులో. ఇప్పుడు ఇక్కడ విజువల్ ఎఫ్ షార్ప్, విజువల్ సి ప్లస్ ప్లస్, విజువల్ సిసి ఇలా చాలా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇందులో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే విజువల్ సి షార్ప్. ఇందులో మనకి డాట్నెట్ ఫ్రేమ్ వర్క్ వర్షన్స్ ఉంటాయన్నమాట. ఇందులో ఇంకా మోర్ ఫ్రేమ్ వర్క్స్ అంటే ఇంకా చాలా ఉంటాయి. నేనైతే డీఫాల్ట్దే ఉంచేస్తున్నాను. ఓకే, ఇందులో మనకు కావాల్సింది కన్సోల్ అప్లికేషన్ కాబట్టి, అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ చేయడానికి కన్సోల్ అప్లికేషన్ క్లిక్ చేశాను. నేమ్ వచ్చేసి అంటే మన ఫైల్ నేమ్ అన్నమాట, ఇది తీసేసి మన ఫస్ట్ ప్రాజెక్ట్ పేరు హెలో వరల్డ్ అన్నమాట, హెలో వరల్డ్. ఓకే, లొకేషన్ ఇదేంటంటే మన ఫైల్ ఎక్కడ సేవ్ అవ్వాలని ఇక్కడ చెప్పాలన్నమాట మనం. అంటే బ్రౌజ్ చేయొచ్చు. నేనైతే డీలో చర్న్ అనే ఫోల్డర్లో మై ప్రాజెక్ట్స్ అనే ఫోల్డర్లో సేవ్ చేశాను. ఓకే, ఇక్కడ కింద సొల్యూషన్ నేమ్ అంటే మనం ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అది సేవ్ అయ్యే ఫోల్డర్ నేమ్ అనమాట. తీసేసి ప్రాజెక్ట్ 1 అని పెడుతున్నాను. ఓకే, ప్రాజెక్ట్ _1 అని పెడుతున్నాను. ఓకే, స్టార్ట్ నొక్కుతున్నాను. ఏదో అడుగుతుంది ఏంటో నొక్కేసాను. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మన మెయిన్ పేజ్. ఇదేమో సొల్యూషన్ ఎక్స్ప్లోరర్. దీని గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను, అంటే ప్రాజెక్ట్ 2లో. ఇక్కడైతే మనకి ఇది మెయిన్ పేజ్ అన్నమాట. ఇదంతా ఇక్కడ మనం ఇప్పుడు కోడ్ రాద్దాం. అంటే ఈ మెయిన్ దాంట్లో ఏమనంటే console.writeLine. ఎల్ క్యాపిటల్ పెట్టాలి, డబ్ల్యూ క్యాపిటల్ పెట్టాలి. ప్రాంతసెస్ ఓపెన్ చేస్తాను, క్లోజ్ చేస్తాను. ఏంటంటే బ్రాకెట్స్ అన్నమాట, బ్రాకెట్స్ కాదు డబుల్ కోట్స్. ఇది సెమీ కాలన్. ఇది ఈ సెమీ కాలన్ ఎందుకు వాడతామంటే మనం మన లైన్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేయడానికి అన్నమాట. ఓకే, అంటే మన కోడ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేయడానికి అన్నమాట. ఓకే, ఇది సారీ ఫ్రెండ్స్, వీటిని బ్రాకెట్స్ అంటారు, వీటిని ఏమో పారాంథసిస్ అంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీని లోపల హలో వరల్డ్ అని రాద్దాం ఫ్రెండ్స్, హలో వరల్డ్. ఓకే, చివరికి వెళ్ళి ఎంటర్ నొక్కగానే నెక్స్ట్ లైన్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనం console.readLine పారాన్సిస్ ఓపెన్ అండ్ క్లోజ్ సెమీకాన్ ఎండ్ చేయడానికి. ఈ రీడ్ లైన్ అనేది ఎందుకంటే ఇక్కడ మనం ఏదైతే రైట్ లైన్ కోడ్ రాసామో దాన్ని రీడ్ చేయమని చెప్పడానికి ఈ రీడ్ లైన్ అనేది. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ స్టార్ట్ అనేది ఉంటుంది చూడండి, స్టార్ట్ చేశాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ హలో వరల్డ్ అని వచ్చింది. అంటే ఇక్కడ మనం అక్కడ రాయమని చెప్పాము హలో వరల్డ్ అని, ఇక్కడ ఏంటంటే దాన్ని మనం చూపించమని చెప్పాము. ఇదే ఫ్రెండ్స్ మన ఫస్ట్ ప్రాజెక్ట్ అయితే. రేపు మనం సెకండ్ ప్రాజెక్ట్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.